రాజకీయాల్లోకి పదవులు ఆశించకుండా వచ్చే నాయకులు ఉంటారు, ప్రజాసేవ చేసి పదవుల కోసమే వచ్చే రాజకీయ నాయకులు ఉంటారు. బండి పుణ్యశీల గారిని ఏ కేటగిరీలో చూడాలి? నేను ఆశించకుండానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రామిస్ చేశారు. స్టార్టింగ్లో నేనే నాకు ఫ్లోర్ అసలు నాకు రాజకీయం అంటేనే తెలియదని చెప్పాను మీకు. కేవలం ఆయన చరిష్మాతోనే 2014లో గెలిచానని చెప్పాను మీకు. ఫ్లోర్ లీడర్ ఇచ్చింది కూడా ఆయన నా మీద ఏ సంకల్పం, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. వారు నా గురించి ఏం ఆలోచించారో నాకైతే తెలియదు, కానీ షీ విల్ డూ ఏ గుడ్ జాబ్ అని చెప్పి ఆయన అనుకున్నారు. నేను కూడా అప్పుడు అనుకోలేదు, అడగకుండానే ఫ్లోర్ లీడర్ ఇచ్చారు ఆయన. అలాగే పాదయాత్ర టైంలో విజయవాడలో మేము విఎంసీ రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకునేటప్పటికి విజయవాడలో మా వల్ల అవ్వాల, ఆయనతో టైం స్పెండ్ చేయటం మా వల్ల అవ్వలేదు, ఎందుకంటే సిటీ అయిపోవటం వల్ల. ఇది క్రాస్ చేసుకుని మైలవరం దగ్గరికి, మరి ఆ విషయం కేఎన్ఆర్ సార్తో చెప్తే మీరు మైలవరం దగ్గర కొంచెం వెసులుబాటుగా ఉంటుంది, అక్కడికి రండి కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళాం. కార్పొరేటర్స్ ఒక 7-8 తొమ్మిది మంది దాకా వెళ్ళాం. నేను యాక్చువల్గా వెళ్ళింది విఎంసీకి, నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి కదా విఎంసీ అవసరతలు, అవి నెక్స్ట్ లిస్ట్ అవుట్ చేసుకుని వెళ్ళానమాట. ఇవి కావాలి, ఇవి కావాలి, ఇవి చేస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ మీ కైవసం అవుతుంది, మనం ఇలా గ్రిప్లో పెట్టుకోవచ్చు అని చెప్పని అది నేను ఒక 5 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అన్నయ్య చాలా సీరియస్గా విని ఇవన్నీ చేయడంతో పాటు నాన్న జోగి రమేష్ గారు పక్కనే ఉన్నారు, మన ప్రభుత్వం రావడంతోనే నేను మేయర్ని చేస్తానని, నేను ఆయనని ఏమీ ఆశించకుండా ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక ప్రామిస్. సో ఇప్పుడు కూడా నేను ఆయన్ని, నేను ఎప్పుడు ఏది ఆయనని అడగను. అడగాల్సిన పరిస్థితి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావట్లేదు, అది భగవంతుడి నిర్ణయం ద్వారా, భగవంతుడి కృప ద్వారా జరుగుతోందని నేనైతే నమ్ముతాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలిశారు మీరు? పాదయాత్రలో మాత్రం అంతకుముందు జగన్ జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి పాదయాత్రలో వరకు సుమారు ఒక 14 సార్లు కలిసి ఉంటాను. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమనిపించింది ఆయన చూడగానే? అసలు నిజంగా నా రెండు కళ్ళలోంచి నీళ్ళు ఆగలేదు, నాకు చాలా యాంగ్జైటీగా అనిపించింది కానీ చాలా ఆత్మీయతగా అనిపించింది. తోడబుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా ఆయన 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 మాట తీరు అంత మమకారంతో ఉంటుంది. ఈ కార్పొరేటర్స్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అప్పటికి పాపం ఇంకా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంకా రాలేదు పార్టీలోకి, నాకు భయం వేసింది. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా పట్టించుకొని పట్టించుకోనట్టుగా ఉంటుంటే ఫ్లోర్ లీడర్గా నువ్వేం చేస్తున్నావమ్మా అని నన్ను ఎక్కడ అడుగుతారోనని ఆ టెన్షన్కి నేను కేఎన్ఆర్ సార్కి కాల్ చేస్తే నీతో ఎంతమంది కార్పొరేటర్లు వస్తారో అంతమందిని తీసుకొని అర్జెంట్గా హైదరాబాద్ బయలుదేరరా అని చెప్తే అక్కడికి తీసుకెళ్ళాను. నేను తీసుకెళ్ళి అన్న మీరు మాట్లాడితేనే వీళ్ళు ఆగుతారు అని చెప్తే అమ్మాయితో కలిసి పనిచేయండి, 30 సంవత్సరాల భవిష్యత్తు మీకు చూపిస్తా అని చెప్పని కార్పొరేటర్స్కి మాట ఇచ్చారు. చాలా సంతోషంగా మేము బయటకు వచ్చాం అన్నమాట. సో ఆ ధైర్యంతోనే మిగిలిన 2-2.5 సంవత్సరాలు కూడా చాలా ధైర్యంగా పోరాడాను నాతోటి కార్పొరేటర్లతో కలిసి. మిగిలిన 14 మంది కూడా ఏదో చిన్న చిన్న ఇరుకులు ఇబ్బందులు ఉన్నా మా మధ్యలో కౌన్సిల్ వరకు ప్రజల సమస్యల మీదే చాలా గొప్పగా పోరాడామని చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.